కేసీఆర్ గారు గత ఎనిమిది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు కేసీఆర్ గారికి మీరు ఒకసారి కాదు రెండుసార్లు ఓట్లేసి గెలిపించారు మరి కేసీఆర్ గారికి మీరు రెండుసార్లు ఓట్లేసి ముఖ్యమంత్రిని చేస్తే కేసీఆర్ గారికి మీరు ఏం చేస్తారు కేసీఆర్ గారు మీకేం చేశాడు మీ గ్రామానికి ఏం చేశాడు మీ కుటుంబానికి ఏం చేశాడు మీ పిల్లలకి ఏం చేశాడు ఈరోజు కేసీఆర్ గారు ఎవరి కోసం పనిచేస్తున్నారు ప్రజల కోసం పనిచేస్తున్నాడా లేకపోతే ఆయన బిడ్డల కోసం ఆయన కోసం పనిచేసుకుంటున్నాడా ఓట్లు వేయించుకున్నాక ఒక్కసారైనా మళ్ళా తిరిగి చూశాడా కేసీఆర్ గారు ప్రజలు ఎలా బతుకుతున్నారు అని ఆలోచన చేశాడా ఎవరినైనా అడిగాడా ఎవరినైనా పరామర్శించాడా ఒక్క రూపాయిని సాయం చేశాడా ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా రుణమాఫీ చేస్తారన్నాడు చేశాడా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు ఇచ్చాడా కేజీ టు పీజీ సిబిఎస్సి ఇంగ్లీష్ మీడియం ఉచిత విద్య అన్నాడు కదా చేశాడా ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చాడా నిరుద్యోగ భృతి అన్నాడు ఇచ్చాడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఇచ్చాడా మూడెకరాల భూమి అన్నాడు ఇచ్చాడా పోడు పట్టాలన్నాడు ఇచ్చాడా ఎస్టీలకు మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ అన్నాడు ఇచ్చాడా యాభై ఏడేళ్లకే పెన్షన్ అన్నాడు ఇచ్చాడా పెద్ద కొడుకు నేను పెన్షన్ ఇస్తానని పెద్ద ఫోజులు కొట్టాడు కదా ఎంతమందికి ఇస్తున్నాడు పెన్షన్ ఇస్తే కూడా ఇంట్లో ఒకరికే ఇస్తున్నారు అంటే పెద్ద కొడుకు అయితే ఇంట్లో ఒకరికి పెన్షన్ ఇచ్చి ఒకరికి కూడు పెట్టి ఇంకోరు పస్తుండని చెప్తాడా పెద్ద కొడుకు అయితే ఒకరు అన్నం తినండి ఇంకొరు మాడి సావండి అని చెప్తాడా ఇలాంటి పెద్ద కొడుకు అవసరమా పెద్ద అంటే ఎలా చూసుకోవాలి ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్లు ఇవ్వాలి ఐదు సంవత్సరాల నుంచి మాకు పెన్షన్ లేదు లబో దిబో అని మొత్తుకుంటున్నా ఒకరికైనా పెన్షన్లు ఇచ్చారా అర్జీలు మాత్రం తీసుకుంటున్నారు ఇక్కడ ఒక హ్యాండిక్యాప్ ఉన్నాడు పెన్షన్ రావట్లేదు నలుగురు ఆడబిడ్డలు ఉన్నాడు లేదు ఎలా బతకాల తల్లి అని అడుగుతున్నాడు ఒకరికన్నా ఒక రకంగానైనా ఆదుకుంటున్నాడా కేసీఆర్ గారు మహిళలకి సున్నా వడ్డీ అన్నాడు ఎంతమందికి సున్నా వడ్డీ వచ్చిందమ్మా ఎంత వడ్డీ పడుతుంది మీకు రెండు రూపాయలు పడుతుంది మరి ఎలా కడుతున్నారు తల్లి రైతులకు మాత్రం ఏం చేశాడు కేసీఆర్ గారు మోసం చేశాడు కదా ఐదు వేలు రైతు బంధు ఇచ్చి అన్ని పథకాలను బంధు పెట్టాడు మందు కొట్ట కొన మందు కట్ట కొనాలంటే ఎంత అవుతుంది గ్యాస్ ధర ఎంత అవుతుంది కరెంటు బిల్ ఎంత వస్తుంది ఇంటి పన్ను ఎంత వస్తుంది ఇల్లు కేసీఆర్ గారు ఇవ్వలేదు కానీ ఇంటి పన్ను మాత్రం వసూలు చేస్తున్నాడు కేసీఆర్ గారు ఎవరికి వచ్చాయి ఉద్యోగాలు కేసీఆర్ గారి కొడుక్కి కూతురికి కేసీఆర్ గారి కుటుంబంలో ఐదు ఉద్యోగాలట ఐదు పదవులట మన బిడ్డలు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు రోడ్ల మీద తిరగాలట హమాలి పని చేయాలట ఆడపిల్లలైతే పత్తి పీకను మెరుప ఎరను పోవాలి లేకపోతే గొర్రెలు బొర్రెలు కాసుకుంటూ తిరగాలి ఇందుకేనా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది ఇదేనా బంగారు తెలంగాణ మంచోడు మంచోడు అంటే ఏం చేశాడు మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే ఎవరికైంది బంగారు తెలంగాణ ప్రజలకైందా బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పి ఈరోజు బతుకే లేకుండా చేశాడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా మార్చాడు బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా మార్చారు ఎక్కడ చూసినా బెల్ట్ షాప్లే మద్యం ఏర్లై పారుతుంది గుడులు బడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ మద్యం షాపులే ఉన్నాయి వాస్తవం కదా ఎలా చదువుతున్నారు పిల్లలు ఫీజులు ఎలా కడుతున్నారు ఖర్చులు ఎలా ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలాగుండే ఒక్క రూపాయి కరెంటు ఛార్జీ కానీ ఒక్క రూపాయి ఆర్టీసీ ఛార్జీ కానీ ఒక్క రూపాయి పన్ను కానీ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్క రూపాయి కూడా పెంచకుండానే పరిపాలన చేశాడు కదా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి ఎవరిని ఒరగబెట్టారు ఎవరికి మేలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు రుణ మాఫీ చేశాడు ఎంత రుణం ఉంటే అంత రుణము మాఫీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ ఇచ్చాడు విద్యుత్ బకాయిలను మాఫీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళలకు పావుల వడ్డీకే రుణాలు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ మెడికల్ కాలేజీలలో ఇంజనీరింగ్ డాక్టర్లు ఎంతమంది పేదింటి పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదువుకున్నారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఎంత బ్రహ్మాండంగా పనిచేసింది పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి స్టార్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకున్నానని ఈ రోజు పొద్దున్నే ఒక ఆవిడ చెప్పింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వన్ నాట్ ఎయిట్ ఉండే వన్ నాట్ ఫోర్ ఉండే పిలిచినప్పుడు పలుకుతుండే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నలభై ఆరు లక్షల మంది పేదలకు నలభై ఆరు లక్షల మంది పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరైనా కానీ ఆలోచన చేశారా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పోడు పట్టాలకు మూడు లక్షల ముప్పై వేల ఎకరాలకు పోడు భూములకు పట్టాలు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు అసైన్డ్ భూములకు ఇంకో మూడు లక్షల ఎకరాలకు హక్కు కల్పించాడు రాజశేఖర రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయినాక అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు కేసీఆర్ గారు కానీ ఒక్క ఎకరా మళ్ళీ పోడు పట్టాలు ఇచ్చారా ఇవ్వలేదు ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఎలక్షన్లలో ఏం చెప్పాడు పోడు సమస్య ఉందని నాకు తెలుసు పోడు చేసుకుంటున్న వాళ్ళు దొంగలు కాదు వాళ్లకు హక్కు ఉంది అని చెప్పి నేను సమస్య తీరుస్తానని చెప్పి ఆఫీసర్లతో వస్తాను కుర్చీ వేసుకొని కూర్చుంటాను సమస్యను పరిష్కరిస్తానని చెప్పలేదా కేసీఆర్ గారు మరి ఎన్నికలు అయిపోయినాక వచ్చిండా ఎందుకు రాలేదు వచ్చి కూర్చోడానికి కుర్చీ లేక రాలేదా లేక పరిష్కరించే చిత్తశుద్ధి లేదా లేక చేత కాదా ఎందుకు రాలేదు కేసీఆర్ గారు ఏరు దాటేదాకే ఓడం వల్ల ఏరు దాటినాక ఓడం వల్ల ఎలక్షన్లు అయిపోతే ఎందుకు వస్తాడు కేసీఆర్ సారు మీతో పనే ఎన్నికలు మీతో పనే ఓట్లు మీ ఓట్లు అయిపోయినాక కేసీఆర్ గారికి మీతో ఏం అవసరం ఉందమ్మా అందుకే చెప్తున్నాం ఆలోచన చేసి మీకోసం పనిచేసే వాళ్లకు ఓటు వేయండి ఆలోచన చేసి మీకోసం మీ కుటుంబం కోసం పనిచేసే వాళ్లకు ఓటు వేస్తేనే మీరు మీ కుటుంబాలు మీ గ్రామాలు మీ బిడ్డలు బాగుపడతారు రాజశేఖర రెడ్డి బిడ్డను నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈరోజు పెట్టాము అంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన తేవడం కోసమే పెట్టాము ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారి పాలన లేదు కాబట్టే తెలంగాణ ప్రజలు అల్లాడిపోతున్నారు కాబట్టి తెలంగాణలో ఎనిమిది వేల రైతులు ఎనిమిది సంవత్సరాలలో ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టే వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి ఆగమైపోతున్న తెలంగాణ ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించిన తెలంగాణ ప్రజలు రాజశేఖర్ రెడ్డి గారు ప్రేమించిన తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడానికే మేము ఈ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి ఆయుధం వస్తుంది ఆలోచన చేసి మీ కోసం నిలబడే వాళ్లకు మీకోసం పోరాటం చేసే వాళ్ళకు మీ హక్కులను కాపాడే వాళ్ళకు ఓటేయండి అప్పుడే మన గ్రామాలు మన జీవితాలు మన బిడ్డలు బాగుపడతారు మళ్ళీ చెప్తున్నాము తల్లి ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే మన రాష్ట్రం మన ప్రజలు ఎంత కలకలలాడేదో మళ్ళీ మీరు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన చూస్తారని రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మీకు మాటిస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొత్త పార్టీ అయి ఉండొచ్చు కానీ రాజశేఖర్ రెడ్డి గారు మీకు కొత్త కాదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో మేము పెట్టిన ఈ పార్టీలో వైఎస్ఆర్ గారి పేరుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో వైఎస్ఆర్ జెండాలో వైఎస్ఆర్ గారి బొమ్మ ఉంది మీ అందరూ ఆశీర్వదించండి అందుకే చెప్తున్నాం మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పాలన మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ఆయన పథకాలు అన్ని అమలు కావాలి అంటే ప్రజలందరూ సల్లగా ఉండాలంటే రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ షర్మిల పెట్టిన పార్టీని మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించిన రోజున వ్యవసాయాన్ని మళ్ళీ మేము పండుగ చేస్తాం మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు మీ పోడు భూములకు పట్టాలు ఇచ్చాడో రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మీకు మాటిస్తుందమ్మా వాళ్ళు ట్రెంచులేసుకున్నా మొక్కలు నాటుకున్నా ఏం చేసుకున్నా మీ పట్టాలు మళ్ళీ మీ చేతుల్లో పెట్టే బాధ్యత రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకుంటుంది మీరు ఆశీర్వదించండి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లుండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి మహిళలను ఆర్థికంగా మేము నిలబెడతాం మీరు ఆశీర్వదించండి మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీనైనా బ్రహ్మాండంగా మేము అమలు చేస్తాం మీరు ఆశీర్వదించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంత మంది ముసలిం వాళ్ళున్నా వికలాంగులున్నా ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్ మేము ఇస్తాం మీరు ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన మేము తీసుకు తీసుకొస్తామని మీకు మాటిస్తున్నాం మరొక్కసారి మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని వచ్చారు ఇంతమందిగా ఊరు ఊరు కిక్కిరిసిపోయేలా ఇంతమందిగా వచ్చారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డను చూడ్డానికి స్వాగతం పలకడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డను ఆశీర్వదించడానికి మరొకసారి ప్రతి అమ్మకు ప్రతి చెల్లికి ప్రతి అయ్యకు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం